ఇద్దరు చూడండి, ఫ్యాన్ వేసుకుని వీళ్ళ పని బాగుంది. అందరు అక్కడ ఆనందం ఏంటంటే వీళ్ళైతే నెక్స్ట్ కూర్చోవడానికి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాగా ఇంకా అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు, మొత్తం మేకింగ్ అయితే అవుతా ఉంది గైస్. హాయ్ ఫ్రెండ్స్, నమాజ్ టైమ్స్ అనమాట ఇదైతే. సో ఫజర్, జోహర్, అసర్, మగరిబ్, ఇషా అని ఐదు ఐదు పూట్లు అయితే ఉంటాయి, మీకు అందరికి తెలుసు. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. సో ఎగ్జాక్ట్లీ టైం అయితే ఇప్పుడైతే 4:30 అవుతుంది. సో ఈరోజు డే 4 అనమాట. సో ఒక్క పొద్దులు ఉండే వాళ్ళకి, మనకైతే డే 2. సో ఈరోజు మనం అయితే ఒక్క పొద్దు ఉండబోతున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW బ్లాగ్స్. సో ఇప్పుడే మనం అయితే సహర్ కూడా కంప్లీట్ అయితే చేసాం అనమాట. సో లాస్ట్ వీడియోలో కొంచెం లవ్ అండ్ సపోర్ట్ అయితే పర్లేదనమాట. సో ఇలాగే కంటిన్యూ అయితే మనకి ఓకే ఓకే. సో 1K వ్యూస్ సంథింగ్ అయితే వచ్చింది. సో ఈరోజు అయితే డే 2, మనం ఈరోజు కూడా బ్లాగ్ అయితే తీయబోతున్నాం. సో టుడే ఫ్రైడే, సో 15 March అనమాట. సో ఇప్పుడే మనం అయితే షేర్ చేసాం కాబట్టి కొంచెం మాట్లాడడానికి కొంచెం ఎలాగైతే ఉంది గాయస్. సో ప్రజెంట్ టైం అయితే చెప్పాను కదా. సో ఇంకా ఏం లేదు దీనిలో. పోయినసారి ఏంటంటే మనం అయితే చాలా అంటే చాలా స్కిప్ చేసాం, మధ్యాహ్నం నుంచి మనం ఎటువంటి బ్లాగ్ కూడా తీయలేదు కదా. సో ఈరోజు ఏంటంటే మొత్తం కవర్ చేయడమే. సో మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు అయితే సో మొత్తం ఎలాగుంటుంది, సో కంప్లీట్గా డీటెయిల్స్ మొత్తం అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, సో మీరైతే వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు బట్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. సో నేను మీ దగ్గర నుంచి ఆశించేది జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీ చిన్న సబ్స్క్రైబ్ నాకైతే చాలా చాలా మోటివేషన్ అయితే తీసుకొచ్చిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడే మనమైతే సార్ అయితే చేసేసాం కదా, సో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని సో మనమైతే మసీద్కి అయితే వెళ్ళిపోవడమే గాయస్. సో గాయస్ ఇప్పుడైతే నమాజ్ కూడా అయిపోయింది. సో ఒకసారి పై చూడండి ఎలాగుందో, మేఘాలు మేఘాలు మొత్తం సూపర్గా ఉంది. గేమ్స్ ఆడుతున్నారు ఈ రోడ్డు పైన ఇల్లు, ఇటు చూడండి. గాయస్ నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో నమాజ్కి వెళ్ళిందాక చెప్పాను కదా మీకైతే. సో ఇప్పుడు ఈరోజు ట్విస్ట్ ఏంటంటే, సో ఇప్పుడు మనం అయితే వర్క్ అయితే వెళ్తున్నాం, సో పనికి అయితే వెళ్తాం అనమాట. సో తొందరగా డ్రెస్అప్ అయ్యి మనం అయితే వర్క్ పనికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే వీడియో బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదో చేసేద్దాం, అది చూపిస్తేద్దాం, ఇది చూపిద్దాం అని నేనైతే అనుకుంటున్నాను. బట్ నలుగురిలో బ్లాగ్ చేయాలంటే ఎలాగో ఉంది. సో ఇది చిన్న ఒక ప్రాబ్లం అవుతుంది మనకి. ఇదైతే మనం అయితే ఫిక్స్ అయితే చేయాలన్నమాట. సో నలుగురిలో బ్లాగ్ చేయాలి అంటే కొంచెం షేమ్గా అయితే ఉంటుంది. సో దానికోసం నేనైతే మసీద్ దగ్గర కూడా మీకైతే ఏం చూపించలేదు. సో ఐ హోప్ నేనైతే మధ్యాహ్నం మీకైతే కన్ఫామ్గా అయితే చూపిస్తాను గాయ్. సో మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనమైతే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా పనికి వెళ్ళిపోదాం. ఫైనల్గా మనం అయితే వర్క్ దగ్గరకి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు అయితే ఎగ్జాక్ట్లీ టైం అయితే 10 అవుతుంది. సో లొకేషన్ చూడండి గాయస్, సో మొత్తం ఇల్లులే మొత్తం ఇది. సో ఇసుకపల్లిపాలెం, సో మొత్తం ఇల్లులే అనమాట. సో కొత్త ఊరు ఇది. సో అది ఒకటి ఇచ్చి అక్కడైతే ఉంటుంది పాత ఊరు. సో ఇప్పుడు వరకు అయితే మనం అయితే వర్క్ చేస్తా ఉన్నాం, దానివల్ల అయితే ఎటువంటి బ్లాగ్ అయితే చేయలేదు గాయస్. సో ఎండ మాత్రం దంచేస్తూ ఉంది. సో ఇంకా అయితే మనం అయితే ఇది మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక మనం అయితే కలర్ అయితే వేయాలి. సో అది కూడా మనం అయితే ఎటువంటి బ్లాగ్ అయితే తీను, ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే అక్కడైతే ఇక బ్లాగ్ అయితే తీయడం గాయస్. సో గాయస్ మనం అయితే వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే మనం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం, జీవితమే ఒక ఆట సాహసమే పువ్వాట. సో ఇలాగుందనమాట మన జీవితం అయితే. సో మొత్తం అంటే ఈరోజు ఫాస్టింగ్ ఉండి కూడా మనం అయితే వర్క్ అయితే వెళ్ళాం. సో చూస్తున్నాం కదా, సో ఏ యూట్యూబర్ కూడా ఇలాగ చూపించారు అనమాట. సో గాయస్ నేనైతే వర్క్ దగ్గర నుంచి అయితే ఇప్పుడైతే మసీద్ దగ్గరకి వచ్చేసాను అనమాట. ఇప్పుడే నమాజ్ కూడా అయితే అయిపోయింది. సో ప్రజెంట్ ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా, సో నమాజ్ టైమ్స్ అనమాట ఇదైతే. సో ఫజర్, జోహర్, అసర్, మగరిబ్, ఇషా అని ఐదు ఐదు పూట్లు అయితే ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. సో దాని టైమింగ్స్ అనమాట ఇది మొత్తం అయితే. సో ఇదొకటైతే, సో ఇది వచ్చి ఇక్కడ ఇంకో బోర్డు ఉంది కదా. సో ఇదైతే ఏంటంటే ఎవరైనా స్పాన్సర్స్ చేసేవారు ఏంటంటే ఈ ఇస్తిమా లాగా ఉండేటప్పుడు ఏంటంటే ఇక్కడ ముందే రాస్తారనమాట. సో ఈరోజు అయితే 15 అనమాట, 15, 17, ఇంకా 22. సో ఇలాగ మొత్తం అయితే ఇఫ్తియార్ అంటారు. సో స్పాన్సర్స్ అంటే అంటే ఫుడ్ ఇలాగ ఇచ్చేవాళ్ళు, డొనేట్ చేసేవాళ్ళు మొత్తం అయితే. సో ముందుగానే ఇక్కడైతే రాస్తారనమాట. సో గిట్లా ఉంటుంది ఇక్కడ మొత్తం లొకేషన్. సో లాస్ట్ వీడియోలో ఇంత ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. సో దానికోసం ఏంటంటే సో మళ్ళీ మనం అయితే ఇలాగైతే సో మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడైతే ఫుడ్ అయితే ఈరోజు స్పాన్సర్స్ అయితే రెడీ అయితే చేస్తూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా, సో అక్కడ కూడా మనం అయితే వెళ్దాం. సో గిట్లా ఉంటుంది అనమాట. కోసేయడమే మొత్తం. సో గాయస్ ఫైనల్గా ఇక్కడైతే బిర్యానీ మేకింగ్ అయితే అవుతా ఉంది. సో చూస్తున్నారు కదా,
టమాటాలు గిమెటాలు మొత్తం అయితే వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చికెన్ కూడా రెడీగా ఉంది, 30 కిలో చికెన్ అన్నమాట. కలుపు కలుపు కలిపేయడమే, సో మాస్టర్ మాత్రం ఈయనే అన్నమాట. సో ఇలాగా ఇంకా అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు, మొత్తం మేకింగ్ అయితే అవుతూ ఉంది గాయస్. సో ఇప్పుడైతే చికెన్ కూడా తీసేసారనమాట. సో చూస్తున్నారు కదా మీరైతే మొత్తం చికెను. సో ఇదైతే ఇంకా మేకింగ్ అయితే అవుతూ ఉంది. సో దీనిలో అయితే ఇంకా రవ్వ అయితే వేయాలి. సో మంచి హీట్ అయితే, హీట్ అయిన తర్వాత అప్పుడైతే వేస్తే ఏంటంటే బాగుంటుంది అనమాట. సో వాష్ అంటారు దీన్ని అయితే, గెంజి అంటారు తెలుగులో. సో గాయస్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. సో చికెన్ బిర్యానీ అనమాట. సో ఇక్కడైతే పెరుగు మిక్సింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే అసర్ నమాజ్ అయితే అయిపోయింది మూడోసారి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం. సో మసాలా గెంజి దీని పేరైతే. సో ఇప్పటివరకు నేనైతే గెంజి గెంజి అంటూ ఉన్నాను. సో బట్ దీని పేరైతే మసాలా గెంజి అంట. సో ఇప్పుడైతే ఒక పెద్ద ఆయన అయితే చెప్పాడు ఇక్కడైతే. సో ఇది ఎలాగైతే ఆ మొత్తం వేసైతే, సో ఇంటి దగ్గర ఉపవాసాలు ఉన్న వాళ్ళకైతే ఇలా టిఫిన్లు అయితే వేసి ఇచ్చేస్తారనమాట. సో ఇదనమాట. సో మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇక 1 అవర్ అయితే ఉంది. సో ఇక్కడైతే పుచ్చకాయలు గుక్కాయలు మొత్తం అయితే వచ్చున్నాయి. సో 1 అవర్ అయితే ఉంది మనమైతే ఉపవాసాన్ని ఇక ఓపెన్ చేయడానికి. సో ఇప్పటివరకు అయితే టైం అయితే ఎగ్జాక్ట్లీ టైం అయితే ఇప్పుడైతే 5:23 అవుతూ ఉంది గాయస్. గాయస్ టైం అయితే 6:10 ఎంత అవుతుంది. సో వన్స్ లొకేషన్ చూడండి, వేరే లెవెల్గా ఉంది ఇక్కడ మాత్రం. సో రియల్గా చూస్తే మాత్రం ఫీల్ వెరీ వెరీ మచ్ బెటర్, సూపర్గా ఉంది అబ్బా. సన్సెట్ బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో అందరు అయితే ఇక రెడీ అవుతున్నారు, వాటర్ గీటర్ తీసుకొని ప్రిపరేషన్ మొత్తం అయితే రెడీ అవుతుంది అన్నమాట. చూడండి మళ్ళీ మళ్ళీ చూపి ఎంతసార్లు చూపించినా తక్కువ అనమాట ఈ లొకేషన్ మాత్రం. సో ఇక్కడ మాత్రం కొంచెం బాగలేదు, బట్ అక్కడ చూడండి మాత్రం వేరే లెవెల్ హెవీగా ఉంది. ఇలా చూడండి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్. గాయస్ ఫైనల్గా మొత్తం అయితే ఇక్కడ మొత్తం అయితే రెడీగా అయితే పెట్టేసినాం. చూస్తారు కదా అందరూ అయితే రెడీగా అయితే ఉన్నారు. కెమెరా మాట్లాడుతు సో గాయస్ ఒకసారి ఇక్కడ చూడండి గాయస్ ఎలాగుందో. సో మొత్తం కూర్చుని ఉన్నారు. సో ఇప్పుడైతే అయితే బిర్యానీ తినడానికి. సో చాలామంది తింటున్నారు. సో చూస్తున్నారు కదా, సో చాలామంది ఉన్నారు ఇక్కడ మొత్తం అయితే. సో వీళ్ళిద్దరు చూడండి ఫ్యాన్ వేసుకుని, వీళ్ళ పని బాగుంది, అందరు అక్కడ అన్నం తింటుంటే వీళ్ళైతే నెక్స్ట్ కూర్చోవడానికి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్న సమీర్ అన్న కష్టజీవి. A few minutes later. So guys, మీరైతే ఈరోజు జరిగిన డే మొత్తం అయితే చూసారు కదా. సో ఈరోజు ఫ్రైడే అనమాట. సో ఫ్రైడే మనం అయితే వ్లాగ్ తీసాం కదా. సో ఈ వీడియో వచ్చి మాత్రం ఎగ్జాక్ట్లీ అయితే మండే వస్తుంది. సో మండేకి వస్తుంది. సో రేపైతే రేపు సాటర్డే ఇంకొక వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే వ్లాగే, అంటే వాలీబాల్ది కాదు, వ్లాగ్ అయితే వస్తుంది. సో అది చూడండి. సో దాని తర్వాత మండేకి అయితే ఈ బ్లాగ్ అయితే వస్తుంది. సో ముందే చెప్తున్నా మీకైతే. ఇక ఫైనల్గా ఈ వీడియోని ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అయితే అనుకుంటూ ఉన్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి గాయస్. సో కుదిరితే కొంచెం షేర్ అయితే చేయండి ఈ వీడియో అయితే. సో మ్యాక్సిమం అయితే ఒక 90% అయితే చేయరు. సో మీరు కూడా చేయడానికి ప్రయత్నించండి. సో ఉంటాను నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బై.